హాయ్ వియర్స్, వెల్కమ్ టు శ్రీ టీవీ. ఈరోజు మనం విజయవాడలో వన్ టౌన్ మార్కెట్లో ఉన్నామండి. వన్ టౌన్ మార్కెట్లో మనకి మెయిన్ రోడ్ అనమాట. సో మెయిన్ రోడ్ దగ్గర వచ్చేసి మనకి ఇమామ్ పంజా స్ట్రీట్ అంటారనమాట. సో ఆ స్ట్రీట్లోట అయితే వచ్చేసాము. కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, శ్రీ దుర్గా స్టీల్ ఎంపోరియం అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి హోల్సేల్ స్టీల్ షాప్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 20 రూపీస్ దగ్గర నుంచి 1000 రూపీస్ వరకు కూడా స్టీల్ సామాన్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇంట్లో వాడుకునే స్టీల్ సామాన్ దొరుకుతుంది, అలాగే హోటల్కి సంబంధించిన రెస్టారెంట్స్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా ఫుల్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరికేస్తాయి. సో అండ్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసి హైలైట్ ఏంటంటే గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట. గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి అనమాట. అంటే మనకి మ్యారేజెస్లో అట్లాగా పెట్టిపోతులు అలాగే ఇస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళందరికీ, అలాంటివి ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. సో అయితే లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రైసెస్ ఉన్నాయి, ఎంత క్వాలిటీ ఇస్తారు, ఎన్ని బల్క్లో ఇస్తారు అనేది కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. సో ఇప్పుడైతే మనం శ్రీ దుర్గా స్టీల్ ఎంపోరియం షాప్లోకి అయితే వచ్చేసాం. ఇది హోల్సేల్ షాప్ అనమాట. 20 రూపీస్ దగ్గర నుంచి 500 రూపీస్ వరకు మనకి ఐటమ్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి. సో మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట. అంటే గిఫ్ట్ ఐటమ్స్ మనకి ఇప్పుడు మ్యారేజెస్లో కానీ ఇంకా మిగతా ఫంక్షన్స్ అన్నింటిలో కూడా మనకి చక్కగా వెళ్ళిపోయేటప్పుడు ఇస్తూ ఉంటారు కదా, అట్లాంటివి గిఫ్ట్ ఐటమ్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని 500 పీసెస్ అవని లేదంటే 1000 పీసెస్ అవని వీళ్ళైతే మనకి ఇప్పుడు వచ్చి మీరు ఇన్స్టెంట్గా ఇప్పుడు కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి అన్నమాట ఐటమ్స్. చక్కగా ఇదైతే చూస్తున్నారు కదా, ఒక మంచి బౌల్ అన్నమాట, ఇంట్లో యూస్ చేసుకోవచ్చు, పాలు కాసుకోవచ్చు అట్లాగా. సో ఇది కూడా ఒక స్టైల్, ఇది కూడా పాలు కాసుకోవచ్చు కదండి, పాలు కాసుకోవచ్చు, నీళ్ళు కాసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం మీరు ఎలా యూస్ చేసుకున్నా. సో దీనికి ఏంటంటే మనం చక్కగా ఇప్పుడు ముందు చూపించిన ఐటమ్కి మూత కూడా వస్తుంది, మూతకు కావాలన్నా ఇలా తీసుకోవచ్చు, లేకపోతే మనకి ఇట్లాగే కావాలన్నా కూడా పీస్ తీసుకోవచ్చు. సో ఇట్లా ఇలాగ అయితే పీస్ బాగుంటుంది చక్కగా, ఇట్లా 500 అన్నా 1000 అన్నా సరే పీసెస్ మనకి రెడీగా అవైలబుల్ అయితే చేసేస్తారనమాట. సో ఇట్లా మీరు చూసినట్లయితే కనుక ఇంకా డిఫరెంట్, ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఆయిల్కి సంబంధించింది, ఆయిల్ క్యాన్స్ ఉండే ఇంతకు ముందు అనమాట, ఇప్పుడు వచ్చేసి మనకి ఆయిల్స్ ఇలా పోసుకోవడానికి చక్క మోడల్స్ అనమాట. ఆయిల్ క్యాన్తో పోసిన స్పూన్తో పోసిన మనకి ఎక్కువ పడిపోతుంది కాబట్టి ఇలాంటిది అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట, చాలా తక్కువ పడుతుంది అనమాట ఆయిల్కి సంబంధించింది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ టైప్స్. ఇదొక మోడల్ అనమాట. సో ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇప్పుడు ఇవి కూడా హోల్సేలే కదండి, మనకి ఎన్ని కావాలన్నా కూడా మీరు ఇస్తారు 500 కానీ 2000. ఓకే, సో ఇవైతే కనుక మనకి 2000 అంటే 4000 ఆర్ 5000 కావాలన్నా కూడా మనకి రెడీగా అవైలబుల్ చేసేస్తారు మనకి. ఓకే, సో ఇప్పుడు చూసినట్లోనే మనకి గిఫ్ట్ ఆర్టికల్స్లో ఇప్పుడు ఈ ఐటమ్ ఒకటి చూసారు కదా, ఈ ఐటమ్స్ అయితే చూసారు కదా. సో ఇది వచ్చేసి మనకి స్టీల్ బాక్స్ అనమాట, ఇట్లా స్టీల్ బాక్స్ ఒకటి, దీనికి చక్కగా మంచిగా డిజైన్ అయితే వచ్చింది చూసారా.
చక్క ఫ్రూట్స్ లాంటివి పెట్టేసుకొని చక్కగా మనం ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు అనమాట చక్కగా. లేదంటే ఊరు వెళ్ళేటప్పుడు కానీ తీసుకొని వెళ్ళచ్చు, ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు కానీ కొంచెం హెవీగా పెట్టుకెళ్తాం కాబట్టి తీసుకొని వెళ్ళచ్చు. అండ్ ఇలాగే ఇవి ట్రే ప్లేట్స్ అండి ఇవి, లేదంటే మామూలుగా ప్లేట్గా యూజ్ చేసుకోవచ్చు ఇవి. ఓకే, టిఫిన్ ప్లేట్స్ కానీ ఇది మీల్స్ ప్లేట్ కానీ అనమాట. చూస్తున్న చాలా బాగుంది, ప్లెయిన్గా ఉంది, డిజైన్ అయితే రాలేదు కానీ ఇవి కూడా ఉన్నాయన్నమాట చక్కగా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి అలాగే టీ కప్స్, స్టీల్ టీ కప్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, భలే ఉన్నాయి కదండి, సో చాలా బాగున్నాయి. దీనికి మనకి కింద ప్లేట్స్ కూడా వస్తాయా లేకపోతే మామూలుగా 500 సెట్స్ కావాలన్నా 200 సెట్స్ కావాలన్నా కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ అయితే వీళ్ళు రెడీగా మనకి అవైలబుల్ అయితే చేసేస్తారు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారా చక్కగా ఇది డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చి మనకి పైన కోటింగ్ వచ్చేసింది అనమాట, చూస్తున్నారు ఇలాగా ఇట్లా. ఇది చక్కగా బౌల్ అనమాట, చక్కగా హాట్ కర్రీస్ పెట్టుకున్నా లేదంటే చక్క రైస్ అయినా సరే చాలా పెట్టుకోవచ్చు. ఇదొక ఐటమ్, గిఫ్ట్ ఐటమ్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇది వచ్చి ఇది కూడా ఓకే, కాఫీ కానీ పాలు కానీ కాసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి ఎన్ని పీసులు కావాలంటే వాళ్ళు అన్ని పీసులు మనకి అవైలబుల్ చేస్తారు. మనకి చేయి కాలకుండా చూసారా చక్కగా ఇక్కడ ప్లాస్టిక్ వచ్చింది, చక్కగా ఇలా పట్టుకోవచ్చు అనమాట. పట్టకర్తే ఎప్పుడు స్కిప్ అయిద్దా ఏంటి అనేది ఒక భయం ఉంటుంది కాబట్టి ఇలాంటిది మనకి బెస్ట్ ఆప్షన్. అండ్ అలాగే ఇది ఇంకో గిఫ్ట్ ఐటమ్, ఇది కూడా మనకి లంచ్ బాక్స్ కింద కానీ అలా తీసుకెళ్ళచ్చు. చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, లంచ్ బాక్స్కి ఇది యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా డిజైన్ కూడా వచ్చేసింది. ఇది కూడా మనకి ఎన్ని పీసులు కావాలన్నా కూడా వీళ్ళు అన్ని పీసులు మనకి అరేంజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి అరిటాక్ మోడల్ ప్లేట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ప్లాస్టిక్ ప్లేట్స్లో అంటే ఎక్కువ కనిపిస్తుంది రెస్టారెంట్స్ వాటిల్లో. సో ఇది వచ్చి మనకి స్టీల్ అనమాట, ఇంట్లో కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. సో గిఫ్ట్ ఆర్టికల్స్కి బాగుంటుంది ఇవి కూడా. 500 అయినా సరే ఎన్ని కావాలంటే మీకు అన్ని క్వాంటిటీ వీళ్ళు మనకి అందిస్తారనమాట సెట్స్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి డబ్బాలు అనమాట, చిన్న సైజు సెట్లు అనమాట. ఇది వచ్చేసి 3 సైజ్ సెట్ సార్. మనకి ఇట్లా సపరేట్గా ఈ సైజే కావాలన్నా కూడా ఇస్తారా, సెట్గా తీసుకోవాలా వెళ్తుందా? ఓకే, మనకి అంటే సింగిల్గా కూడా కాదంటండి, సెట్ వైజ్గానే మనకి ఎక్కువ మూవ్ ఉంటుంది అనమాట. సో ఇలా కూడా ఈ సెట్స్ ఎన్ని కావాలంటే కూడా మనకి అన్ని అవైలబుల్ చేస్తారనమాట వీళ్ళు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి స్టీల్ బాక్స్ అనమాట క్యారియర్కి. క్యారియర్కి అయితే ఇవి చాలా బాగుంటాయి, చక్కగా కర్రీస్ కొంచెం రైస్ తినే వాళ్ళకి కొంచెం, ఇది పికిల్ వేసుకునే వాళ్ళకి పికిల్, చాలా బాగుంది సార్, ఎంత క్యూట్ ఉన్నాయి సార్. సో ఇవి కూడా మనకి హోల్సేల్ అనమాట, ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని సెట్గా తీసుకుంటే బాగుంటుంది, సింగిల్గా కూడా. ఐస్ క్రీమ్ కప్స్ ఇవి. ఓకే, సో ఇవి వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ కప్స్ అనమాట. సో 6 పీసెస్, 4 పీసెస్గా కూడా దొరుకుతుందండి. 2 పీసెస్ వరకు కూడా అంటే 350 రూపీస్ ఇంకా బడ్జెట్ తక్కువ, 2 పీసెస్ లో కూడా దొరుకుతుంది 4 పీసెస్ లో కూడా దొరుకుతుంది, డిపెండ్స్ ఆన్ కస్టమర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ కప్ అనమాట, చూస్తున్నారా ఎంత డిఫరెంట్ గా ఉందో, డిఫరెంట్ స్టైల్లో. సో ఇది స్పూన్ వచ్చేసి, స్పూన్ చూసారా చాలా మోడల్ గా ఉంది. ఇట్లాంటి మనం గిఫ్ట్ ఐటికల్స్ లో ఇవి ఇస్తే ఎంత బాగుంటుందో కదా. సో ఐస్ క్రీమ్ పెట్టుకుని తిన్నాను కూడా చాలా బాగుంది అనమాట. ఇవి కూడా మనకి ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని సెట్స్ వీళ్ళు అవైలబుల్ చేస్తారు మనకి. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఒక సెట్ అనమాట, సెట్ దీనికి చక్కగా ఇట్లాగా ఇది చూసారా ఎంత బాగుందో, చూసారా మనకి ఇట్లాంటివి పింగ్ అని అల్యూమినియం అలాంటివి మనం ఎక్కువ చూసుంటాం కదా, గాజు ఇలాంటివి. సో ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో, గీయేసుకోవచ్చు కదా, చాలా బాగుంది. సో ఇవి అనమాట, ఈ 3 సెట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి కూడా మనకి బల్క్లో ఎన్ని కావాలంటే అన్ని ఐటమ్స్ వీళ్ళు మనకి అవైలబుల్ చేస్తారు, మనకి స్పాట్లో అందుబాటులో ఉంటాయి అన్నమాట స్పాట్లో. ఓకే, సో ఇప్పుడు మనం మోడల్ చూసాం కదా అట్లాంటిది. సో ఇది వచ్చేసి మనకి గ్లాస్ మూత వచ్చింది అనమాట. సో ఇది కూడా మనకి అంటే సెట్ వైజ్ గా ఉంటాయి కదండి, సింగిల్ పీసెస్ వస్తాయి. ఇది కూడా క్వాంటిటీ ఇస్తారు మనకి. ఓకే, ఇది సింగిల్ పీస్ గా కూడా ఉన్నాయి, ఇది కూడా మనకి క్వాంటిటీ ఇస్తారు అనమాట, ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఇస్తారు మనకి. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్ ఇది. సో ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, ఇది మూతకు వచ్చేసి ఇలాగా గ్లాస్ వచ్చింది అనమాట. సో గ్లాస్ వచ్చేసి చాలా బాగుంది, బాక్స్ అని చాలా బాగుంది, చూస్తున్నారా ఎక్కువ ఉంది కదా, బాగుంది ఇది, ఇట్లా ఉంటుంది అనమాట. ఇది కూడా గిఫ్ట్ ఆర్టికల్కి చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఇవి అంటే మామూలుగా కిచెన్లో యూజ్ చేసుకుంటారు. ఓకే, సో కిచెన్ ఐటమ్స్ అనమాట ఇవి, మనం ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నాయి కదా, ఇంట్లో కూడా అందరూ ఎక్కువ ఇలాంటివి యూజ్ చేస్తున్నారు. సో ఇవైతే చాలా బాగున్నాయి చూడండి, ఇది చిన్న సైజ్ అనమాట, పెద్ద సైజ్.
ఇది సెపరేట్ గా ఇస్తారా మనకి బల్క్ లో సెపరేట్ గా సో ఓకే ఇది ఐటమ్ కావాలి అన్నా గానీ మనకి సెపరేట్ ఇస్తారు ఇవి ఐటమ్ కావాలన్నా సెపరేట్ ఇస్తారు సో మనం ఏంటంటే ప్రైసెస్ అయితే అంటే ప్రతి ఐటమ్ కి కరెక్ట్ గా నేనేం ప్రైసెస్ అయితే నేనేం మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే కనుక మనకి ఇక్కడ 20 రూపీస్ దగ్గర నుంచి 1000 రూపీస్ ఆర్ 500 రూపీస్ దగ్గర వరకు కూడా మనకి ఐటమ్ అయితే అవైలబుల్ ఉంది సో మీరైతే ఒకసారి స్టోర్కి వస్తే కనుక మీకు తెలుస్తుంది అనమాట ఏ ఐటమ్ ఎంత ఆల్మోస్ట్ అయితే తక్కువ ప్రైసెస్ ఉంటుంది హోల్సేల్ కాబట్టి మీకు ఎలాగో తెలిసే ఉంటుంది సో ఇది కూడా వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ గిఫ్ట్ ఐటమ్ ఇది కూడా చక్కగా చిన్న డబ్బా అనమాట చిన్న సైజ్ది దీనికి కూడా చూసారా గ్లాస్ అయితే వచ్చేసింది గ్లాస్ ఫిట్టింగ్ ఇది కూడా చిన్న సైజ్ డబ్బా వచ్చేసింది ఇది కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి మనకి హాట్ బాక్స్ అనమాట హాట్ బాక్స్ అనగానే మందంగా బరువు అలాంటివి చూసుంటాం కదా సో ఇది వచ్చేసి మనకి స్టీల్ది స్టీల్ హాట్ బాక్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట సో చూస్తున్నారు కదా చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది కొంచెం చూస్తున్నారు కదా చాలా స్ట్రాంగ్గా ఉంది సో మనకి ఇవి గిఫ్ట్ పీసెస్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇవి సో వచ్చేసారా చిన్న బిందే మనకి సైజ్ వరకు ఉంటుంది బిందెలు మనకి పెద్ద సైజ్ ఓకే సో మనకి ఇది 4 లీటర్స్ అనమాట 4, 6, 8, 10 లీటర్స్ వరకు పట్టే బిందెలు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట చూస్తున్నారు చాలా క్యూట్గా ఉంది కదా చాలా బాగుంది సో ఇది కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అన్ని పీసెస్ మనకైతే దొరుకుతాయి ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి ఇంకొక ఐటమ్ అనమాట క్యాన్స్ ఇందులో పాలు పోసుకోవచ్చు లేదంటే నెయ్యి దాసుకోవచ్చు బాగుంటుంది సో ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయి ప్లస్ పెద్దవి కూడా ఉన్నాయన్నమాట ఇందులో కూడా మనకి 500 పీసెస్ కావాలన్నా 1000 పీసెస్ కావాలన్నా కూడా వీళ్ళు అరేంజ్ చేసేస్తారనమాట మనకి సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా పైన అయితే రాగి కోటింగ్తో మనకు వచ్చేసింది చక్కగా కుకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది చూస్తున్నారా వెయిట్గానే ఉన్నాయి బాగుంది కదా పీసెస్ ఇందులో మనకి ఇది ఒక సైజే ఉంటుందండి మనకి చాలా సైజెస్ ఉంటాయి ఇందులో మనకి చిన్న సైజ్ దగ్గర నుంచి కొన్ని ఓకే చిన్న సైజ్ దగ్గర నుంచి మనకి ఈ సైజ్ వరకు కూడా ఉంటాయి అనమాట ఎన్ని పీసెస్ కావాలంటే మనకి అన్ని పీసెస్ అవైలబుల్ చేస్తారు మనకి చాలా బాగుంది కదా కర్రీస్ వండుకోవడానికి సో ఇందాక మీరు ఆయిల్ పోసుకునేది ఈ మోడల్ ఒకటి చూసారు కదా ఇలా పైన క్యాప్ మోడల్ వచ్చేసి ఇది వచ్చింది కదా సో ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అనమాట ఇలా చక్కగా జగ్ లాగా ఉంది చక్కగా ఇలా పట్టుకొని ఇట్లా పోయచ్చు అనమాట ఆయిల్ సో ఇది ఒక మోడల్ మోడల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి ఎప్పుడు మనం చూసే రొటీన్లా కాకుండా డిఫరెంట్ ఉన్నాయి సో ఇదైతే చూస్తున్నారు కదా ఇది మీరు చిన్నప్పటి నుంచి కూడా రెగ్యులర్ చూసుంటారు కదా సో రైస్ కర్రీస్ పెట్టుకోవడానికి బాగుంటుంది హోటల్స్కి వాటికి చాలా బాగుంటుంది హోటల్ ఐటమ్స్కి చూస్తున్నారు కదా మనకి జగ్ మోడల్ అనమాట సో హోటల్స్లో ఎక్కువగా వాటర్ మనకి జగ్తో పోస్తుంటారు కదా వాటి మీద క్యాప్స్ ఉండవు అట్లా ఉంటాయి కదా సో ఇది చూస్తున్నారు చక్కగా క్యాప్ అయితే వచ్చేసింది ఇలాంటిది కొనుక్కుంటే చక్క కస్టమర్స్ కూడా మీకు కూడా వస్తారనమాట ఎక్కువ ఓకే సో ఇది కూడా ఇంకొక గిఫ్ట్ ఆర్టికల్ అనమాట సో ఓకే సో ఇదైతే మనకి రేటు కూడా చాలా తక్కువ అంటండి 40 రూపీస్ అలా పడుతుందంట మనకి సో చూస్తున్నారు కదా చక్కగా బాక్స్ అనమాట చాలా గట్టిగా ఉంది మూత తీసి చూపిద్దామంటే ఓకే సో ఇది వచ్చేసి మనకి ఇట్లాగా ఒక బౌల్ లాగా వచ్చేసింది చక్కగా దీనికి ఒక ప్లేట్ ఇలా పెట్టేసుకుంటే చక్కగా బాగుంటుంది సో ఇలాంటివి కూడా దొరుకుతాయి సో ప్లేట్స్ కూడా మనకి సపరేట్గా దొరుకుతాయి కావాలంటే కనుక ఇవి కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారనమాట ఇవి సో ఇది చూస్తున్నారు కదా చిన్న చిన్నవి వీటిని ఏమైనా చెంబులు అంటారనమాట సో చూస్తున్నారు చాలా క్యూట్గా ఉన్నాయి వాటర్ పెట్టుకొని తాగడానికి అనమాట చిన్నపిల్లలు అయితే బాగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇవి కూడా బల్క్లో కావాలన్నా ఎన్ని పీసులు కావాలన్నా కూడా వీళ్ళు అన్ని పీసులు మనకి అరేంజ్ చేస్తారు రెడీగా సో బాక్సెస్ చూసేసారు ఇవి కూడా చూసారు సో చూసారు కదా వీరిని రొటీన్ మనకి దొరికే ఇక్కడ ఉన్న డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకి రొటీన్గా దొరికేవి కూడా ఉన్నాయన్నమాట మనకి డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ మోడల్స్లో ప్లేట్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారా పికాక్ మోడల్తో వచ్చింది ప్లేట్స్ అయితే మనం ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఇప్పుడు చెప్పాం కదా గిఫ్ట్ ఆర్టికల్స్లో చక్కగా గిఫ్ట్స్గా ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇవి కూడా మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎన్ని బల్క్లో స్టాక్ అయితే రెడీగా ఉన్నాయి సో మీరు చూస్తే కనుక తెలుస్తుంది ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇందులోనే మనకి ఇట్లాగా డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ బల్క్లో అయితే ఉన్నాయి సైజెస్లో కూడా ఇదిగోండి టిఫిన్ ప్లేట్స్ ఇట్లాగా స్నాక్స్ పెట్టుకొని తినొచ్చు టిఫిన్ పెట్టుకొని తినొచ్చు బాగున్నాయి ఇవి అయితే పైన ఉన్నవి అయితే లంచ్ చేయొచ్చు అండ్ ఇవి కూడా చూసారా చక్కగా ఫ్లవర్ డిజైన్తో ఇందాక మనం ప్లెయిన్ చూసాం కదా ఇది ఫ్లవర్ డిజైన్తో ఉంది కదా చక్కగా టిఫిన్ చేయొచ్చు లంచ్ చేయొచ్చు పిల్లలకి ఇలాంటివి పెడితే బాగా అట్రాక్టివ్ అవుతారు అండ్ అలాగే మనకి ఇక్కడికి వచ్చేసి ఇట్లా బౌల్స్ కూడా ఉన్నాయి డిజైన్ అనమాట సో ఫంక్షన్స్లో ఎక్కువ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి ఇక్కడ దొరుకుతున్నాయి మనకి ఇవి కూడా మనకి ఎన్ని పీసులు కావాలంటే వీళ్ళు మనకు అన్ని పీసులు కూడా అవైలబుల్ చేస్తారు మనకి అండ్ అలాగే డిజైన్ వద్దు మనకి ప్లెయినే కావాలి అన్న వాళ్ళకి ఇలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి ఎన్ని కావాలంటే అన్ని పీసులు ఇస్తారు వీళ్ళు ఇవి అలాగే గరిటెలు ఉన్నాయి సో ఇది వచ్చేసి బెజ్జాల గరిటె అనమాట చాలా డిఫరెంట్గా ఉంది అంటే బూందీ అది వేసుకోవడానికి బాగుంటుంది అనుకుంట సో అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఇవి కూడా మనకి బల్కే కదండి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు సో ఇక్కడ ఉన్నాయి చూసారా మొత్తం కూడా గుంటగట్లు ఉన్నాయి అట్టగాడులు ఉన్నాయి ఆయిల్ పోసుకునేవి ఉన్నాయి
సాంబార్ పోసుకునే ఉన్నాయి అన్నమాట. ప్రతి ఐటమ్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఐటమ్ కూడా మనకి ఇక్కడ దొరికేస్తుంది బల్క్లో. ఏంటి? ఓకే, ఫీడింగ్ బాటిల్స్. సో ఫీడింగ్ బాటిల్స్ అండి, మనం ఇప్పటి వరకు ప్లాస్టిక్ బాటిల్సే చూసుంటాము. వాటిల్ని కవర్ చేసి క్యారీ అంటే పిల్లలతో బయటికి వెళ్ళేటప్పుడు వాటిల్ని క్లోజ్ చేసి వాళ్ళకి పట్టిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. చక్కగా స్టీల్ దానిలో ఫీడింగ్ బాటిల్స్ అయితే వచ్చేసినాయి. చక్కగా ఎవరికి కనిపించకుండా ఉంటుంది అనమాట ఫేబిక్ ఫీడ్ చేసేటప్పుడు. ఓకే, సో మనతో పాటు అయితే ఇప్పుడు ఈ షాప్ ఓనర్ గారు శంకర్ గారు ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఈ షాప్ అసలు ఎప్పుడు పెట్టారు ఏంటనే తెలుసుకుందాం. సో నమస్తే అండి. మనకి ఈ షాప్ అసలు ఎప్పుడు పెట్టారు ఈ షాప్ అనేది? ఈ షాప్ 1973 లో పెట్టామండి. ఇది 1973 లో పెట్టారు. 50 ఇయర్స్ అవుతుంది. ఇది నాన్నగారు పెట్టారండి, ఫౌండర్. మాకు యాక్చువల్గా మా గ్రాండ్ ఫాదర్ కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. మాకు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. ఏపీలో ఫస్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ మాదే అన్నమాట. సో మనకంటే షాపే కాదు, ఓన్గా మ్యానుఫాక్చరింగ్ కూడా ఉంది. మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. దానివల్ల మేము అందరికంటే విజయవాడలో మేము ఇచ్చిన ప్రైసెస్ మీకు ఎవరు ఇవ్వలేరు అనమాట. మేము చాలా హోల్సేల్ ప్రైసెస్ లో బల్క్ లో మీకు ఎన్ని వందల క్వాంటిటీ కావాలి, ఎన్ని వేల క్వాంటిటీ కావాలి సేమ్ లిమిట్ అనేది లేదు. ఇన్నే తీసుకోవాలనేది లిమిట్ లేదు. లిమిట్ ఏం లేదు. సో ఎన్ని పీసెస్ అని 100 అనే తీసుకోవచ్చు, 50 అనే తీసుకోవచ్చు. 50 కూడా ఇస్తాం. ఓకే, 50 అనే తీసుకోవచ్చు, 100 అనే తీసుకోవచ్చు, ఇక 500. ఇంకా మనకి బాటిల్స్ అయితే చూసారు కదా, 2000-5000 వరకు కూడా వీళ్ళు మనకి స్పాట్ లో ఆన్ స్పాట్ లో మనకి అవైలబుల్ అయితే చేసేస్తారు. సో మనకి అంటే బయట కూడా పంపిస్తూ ఉంటారు, ఆన్లైన్ ప్రాసెస్ కానీ అట్లాగే ఏమైనా జరుగుతుంది? ఆన్లైన్ ప్రాసెస్ కూడా మా కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి. ఏదైనా వాళ్ళ సందర్భాన్ని బట్టి, వాళ్ళ ఫంక్షన్ బట్టి చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళ బడ్జెట్ కూడా చెప్తే 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ చెప్తే దేని మా వాళ్ళు మా స్టాఫ్ దాంట్లో మీకు వాట్సాప్ లో పెడతారు. వాట్సాప్ లో పెట్టిన తర్వాత వాళ్ళు నచ్చిన దానికి మేము త్రూ ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము పంపిస్తుంటాం. సో ఓకే, మాది గూగుల్లో కూడా మా షాప్ పేరు సెర్చ్ చేస్తే మేము గూగుల్లో కూడా దొరుకుతున్నాం. సో గూగుల్లో కూడా మనకి దొరుకుతుంది. మనకి అలాగే ఆన్లైన్లో కూడా ఎన్ని పీసెస్ కావాలి ఏంటి అనేది, వాట్ ఈస్ వాట్ అనేది అడిగితే కనుక మనకి అవైలబుల్ చేస్తారు. అవైలబిలిటీ ఉంటుంది. సో డిఫరెంట్ ఐటమ్ అంటే మన దగ్గర ప్లేన్ పీస్ కూడా కస్టమర్ తీసుకొచ్చి మాకు ఇలాంటి పీస్ కావాలన్నా కూడా మనం అవైలబుల్ చేస్తారు. మనకి ఇస్తాం ఒకవేళ మా దగ్గర లేకపోయినా మీకు వన్ మాక్సిమం 2-3 డేస్ లో మేము ఇచ్చేస్తాం. ఓకే, 2-3 డేస్ లో మనకి అవైలబుల్ అయితే చేసేస్తాం. 2-3 డేస్ లో ఇచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు హోటల్ వేరు కూడా ఉంటుంది. విజయవాడలో ఏ హోటల్కి కూడా అన్ని హోటల్స్ కూడా మేమే సప్లై చేస్తాం. ఇది మీకు స్పూన్స్ కానీ, ఫోర్క్స్ కానీ, ప్లేట్స్ కానీ ఐటమ్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. మొత్తం అన్ని దొరుకుతాయి. ఓకే,